ఒకనాడ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైందని మహర్షి బుల్సు సాంబమూర్తి సంస్థ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది ఎండి జవహర్ అలీ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కోకనాడ మహాసభ జరిగి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 28వ తేదీన కాకినాడ సూర్యకళ మందిరంలో నిర్వహించే భారత స్వాతంత్ర్య పోరాటంలో కాకినాడ మహాసభల మహోన్నత చరిత్ర సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందరికీ తెలిసిందే, 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ కాంగ్రెస్ మహాసభల స్ఫూర్తిని మరొక్క మారు సమాజంలో తీసుకెళ్లాలనే సదుద్దేశంతో కాకినాడలో ఉన్నటువంటి ప్రముఖులు అనేక మంది కలిసి ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటి సమాజంలో అత్యంత అవసరమైనటువంటి విషయం సమైక్యవాదం, అందరూ కలిసి పరమత సహనంతో ఉండాలన్నటువంటి భావంతో ముందుకు వెళ్ళాలన్నది చాలా ముఖ్యమైన అంశంగా ఆనాడే 1923లో వారు చేసినటువంటి తీర్మానాల్లో ప్రధానంగా హిందూ ముస్లింల మధ్యన సమైక్యతను పెంపొందింపజేసి తద్వారా స్వాతంత్ర సమరంలో పాల్గొవాలన్నటువంటి నినాదంతో ఆ రోజు తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి మరొక్క మారు మనం అందరం కలిసి మరొక్క మారు అదే నినాదంతో ఈ దేశంలో రాబోయే తరాల వారికి తెలియజేసేలాగా, స్ఫూర్తి కలిగించేలాగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. 28/12/23 సూర్యకళా మందిరంలో జరగబోయే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.